इदे इस्कान गोल्डन टेंपल की भक्त चाल मंदी वच्चारु इटु श्रीकृष्णुनि कोल्चारु पवित्रंगा पूजिंचारु इक्कड एर्पाट्लु एला उन्नायि पूजा कार्यक्रमालु ए विधंगा उन्नायि తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఇస్కాన్ టెంపుల్ ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి పూజలు, ఎట్లా ఉన్నాయి ఒకసారి చెప్పండి. చాలా బాగుంది, చాలా సూపర్ ఎక్సలెంట్ గా ఉంది. ప్రతిసారి వస్తారు ఇక్కడికి మీరు? వదిలేండి, జన్మాష్టమికి వస్తాను నేను, ప్రతిసారి వస్తాను. చాలా బాగుంది ఈసారి, ఇంకా చాలా బాగుంది. ఇక్కడ కృష్ణ జన్మాష్టమి ఈ సందర్భంగా కృష్ణుడి అలంకరణలు గాని ఏర్పాటు చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మేడం చెప్పండి, ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ప్రతిసారి వస్తారా? ప్రతిసారి వస్తాం. ఇక్కడ చాలా బాగున్నాయి ఏర్పాట్లు. మేము ప్రతిసారి వస్తాం కృష్ణాష్టమికి. ఈసారి మా బాబుకి కృష్ణుడి వేషం వేసి తీసుకొచ్చాం. కొంతమంది చిన్న పిల్లల్ని కృష్ణుడి వేషధారణలో ఇస్కాన్ టెంపుల్ కు తీసుకొచ్చారు. ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? మీరు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ? మేము ఇక్కడ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చినాము. మాకు వచ్చేసి తీసుకొచ్చేంత వరకు 10 సార్లు మాకు డైలీ వచ్చి పిలిచారు, ఫోన్లు చేశారు. మా పిల్లలను దాదాపు 100 నుంచి 150 మంది పిల్లలు రెడీ చేసుకున్నాం. మేము 100 నుంచి 150 మంది పిల్లలు రెడీ చేసుకొని వ్యాన్లు పెట్టుకొని పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి నడిపించుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ వచ్చి లోపలికి వెళ్తే పిల్లలు వచ్చేసి 1 వీక్ నుంచి డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా నేర్చుకుంటే అక్కడ పెర్ఫార్మెన్స్ ఉంటాయని అన్నీ చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్లు కూడా పర్మిషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అలాంటప్పుడు ముందు చెప్పాలి, ఏ ప్రోగ్రామ్స్ ఉండవండి, ఓన్లీ దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్తే ఇవన్నీ డ్యాన్స్ మాస్టర్లు పెట్టుకొని ఇవన్నీ చేసుకొని ప్రాక్టీస్ చేయించుకోరు. పిల్లలు అంత స్పెండ్ చేసి 7-8 వరకు ఉండి స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేయరు. అలాగే ఇక్కడికి అది ఇవ్వలేదు. మన తర్వాత దర్శనానికి అని చెప్పి వెళ్ళాము. దర్శనానికి వెళ్తే ఎండలో వచ్చే స్టెప్స్ మీద నిలబెట్టారు. మార్నింగ్ నుంచి ఇక్కడ పాలు కూడా తాకుండా మా పిల్లలు వచ్చేసి నిలబడుకున్నారు. ఏ ఒక్కరు కూడా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతే ఎవరండి అక్కడ నిలబెట్టేసేసారు, ఎండలో నిలబెట్టేశారు. కనీసం లోపలికి రానిచ్చి నీడలో కూడా కూర్చోబెట్టలేదు. నేను వచ్చి అడిగితే పర్మిషన్ లేదు, మేము వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, వీళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. మరి వీళ్ళు ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే ఎవరి నుంచి పర్మిషన్ తీసుకుంటారు? మీరు మెయింటైన్ చేసే శక్తి లేనప్పుడు, పవర్ లేనప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు పిలవాలి? మేము మా స్కూల్లో గ్రాండ్గా మేము మా శక్తి వరకు మేము చేసుకుంటాం. దేవుని పైన మాకు భక్తి ఉంది, భక్తి ఉండే మేము ఇంతమంది 150 మంది పిల్లలు రెడీ చేసుకుంటామంటే ఎవ్రీ ఇయర్ చేస్తాము. చేసుకుంటామంటే మాకు భక్తి లేనిదే కాదు. మరి ఎవరైతే వెల్కమ్ చెప్పారో వాళ్ళని కలిశారా? ఆ పిఆర్ఓని కలిశారా? కలిశాను, వాళ్ళని కలిశాను. తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభువులందరినీ కలిశాను. ఎవరు పర్మిషన్ ఇవ్వడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం 150 మంది పిల్లలు వస్తే వాళ్ళకి ప్రసాదం కూడా ఇవ్వకుండా పంపించేస్తున్నారు మమ్మల్ని. ఎంత ఆ విధంగా మెయింటైన్ చేసేటప్పుడు ఓన్లీ వచ్చిన భక్తులకు మాత్రమే మేము చూసుకుంటాము, మీ పిల్లలందరినీ మేము చేయలేము అని చెప్పి పిలవకూడదు. నా ఉద్దేశంలో మెయింటైన్ చేసే సత్తా ఉంటేనే పిలవాలి, లేకపోతే చేయకూడదు. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్, వీళ్ళు ఎవరైనా పిల్లలందరూ ఎవరైనా కళ్ళు తిరిగి ఎవరైనా పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? టెంపుల్ రెస్పాన్సిబిలిటీనా, మేము రెస్పాన్సిబిలిటీనా అండి? వాళ్ళు అడిగేది టెంపుల్ని అడుగుతారా, ప్రిన్సిపల్ని అడుగుతారా? మరి ఎవరు చెప్పాలి దానికి? మేము పోయి అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పరు. ఎలా మేము ఎలా మెయింటైన్ చేయాలి చెప్పండి? 150 మెంబర్స్ మా పిల్లలు ఉన్నారు ఇక్కడ, అందరూ మొత్తం టోటల్. కనీసము కొద్దిగా తెరవండి, ఆ నీళ్ళ పోయి నిలబడుకుంటారంటే లేదు, అది పర్మిషన్ లేదంటున్నారు. పిల్లలకి ఏమైనా జరిగే దానికి నీ పర్మిషన్లు ఎవరికి ఎందుకు అవసరము? అన్ని రకాల వసతులు కల్పించి తర్వాత నువ్వు పిలవాలి.
ఇక్కడ కొన్ని వేల మంది మాత్రమే అందరూ భక్తులు ఉన్నారు. తిరుమల అటువంటి చోట లక్షల మంది వచ్చి తెంగి ఏం మెయింటైన్ చేస్తారండి? అది ఇక్కడ చిన్న అసంతృప్తి. ఏదైతే పిల్లల్ని ముందుగా ఆహ్వానించారు, ఇటు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని ఆహ్వానించారు, ఆ తర్వాత గుడి యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి లేదని ఒక చిన్న అసంతృప్తిని ఇక్కడికి వచ్చిన భక్తులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ ఒక ఆధ్యాత్మిక శోభ మాత్రం కనిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.